புகத்தாகரம் கேன்சருக்கு காரகம். புகத்தாகரம் பிராணாந்தகம். ஸ்மோக்கிங் காசஸ் கேன்சர், ஸ்மோக்கிங் கில்ஸ். மத்தியபான சேவகம் ஆரோக்கியானிக்கு ஹானிகரம். ட்ரிங்கிங் ஆல்கஹால் இஸ் இன்ஜூரியஸ் டு ஹெல்த்.
அங்கிள், அங்கிள் பயப்பட்டாவ் கதரா? ஏன்ரா இஸ் வெட்டிங் பாபு? ஏய் ஊர்க்கேனேரா, நின்னு ஏற்பிச்சிடானுக்கே போவே. ஜெய், ஏ ஜெய், ఏంటి తమ్ముడు భయపడ్డారా? ఇక్కడ ఉన్నాను. అమ్మో ఒక నిమిషం. ఏంటి తమ్ముడు ఆ లుక్కు? దశావతారం వేషం వేస్తే 10 వేషాలు వర్కౌట్ అయ్యాయి, కానీ నేను వేసిన ఒక్క వేషం వర్కౌట్ అవ్వలేదే. దానికి వేరే టాలెంట్ ఉంది. అదే కరెక్టేలే. ఏంటి షాలు ఇదంతా? ఇదంతా మామ్స్ ప్లానేరా? సర్లే ముందని పంపించి. మామ్స్, సండే మార్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రోగ్రామ్ కి ఓకే చెప్పండి. అది అప్పుడే చెప్పేశానమ్మా. రేపు దేవిశ్రీ రికార్డింగ్ కి 8 వస్తానని చెప్పి. అది పొద్దున్నే చెప్పేశాను. నెక్స్ట్ మంత్ శృతి ఆకాష్ అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాను. ఏంటి ఆలోచిస్తున్నావు? ఉన్నది వాళ్లే, ఇంకెవ్వరూ లేరు. మేమిద్దరం పర్సనల్ గా మాట్లాడాలి, కొంచెం వెళ్తారా? ఇదెందుకు ఇండైరెక్ట్ గా చెప్తున్నావు? స్ట్రైట్ గా చెప్పొచ్చు కదా. ఓ ముగ్గులేసేస్తున్నావు, వెళ్తానులే. దగ్గరికి రావద్దు, మాంసం పిలుస్తాను. నువ్వే పంపించావు, పిలు. మాంస్ ఏడుకోండిలా. ఏం చేస్తున్నావు? రూమ్ నంబర్ 206 లో స్కాన్ తీయాలట, తీసుకువెళ్ళు. ఓకే జీ. ఏంటిది? అయ్యో, ఓకే డాక్టర్. డాక్టర్ గారు, ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉందండి? యా, ఇప్పుడు పర్వాలేదు, హిస్ గెటింగ్ బెటర్. మీరేం వర్రీ అవ్వక. ఏంటి, నువ్వు నీ లవర్ ఒకే కలర్ డ్రెస్ లో వచ్చారు? ఓకే, మీరు వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. అవును, రాత్రి ఫోన్ లో మాట్లాడుకుంటారా? రేపు ఈ కలర్ డ్రెస్ లోనే రావాలి అని. ఊరుకోవే, ఏదో యాక్సిడెంటల్ గా ఇలా జరిగింది. నీకొకటి తెలుసా, నేను లవ్ చేస్తున్నట్టు కూడా తనకి తెలీదు. ఏ, ఫస్ట్ జై తో నీ లవ్ సంగతి చెప్పవే, లేదంటే. లేదంటే నేనే లవ్ చేసేస్తాను. చంపేస్తాను. నువ్వే కాదు, జైని ఎవరు లవ్ చేసినా చంపేస్తాను. హలో అంకుల్. రండి. హలో అంకుల్. ఏంటి జయ్, అంత బిజీయా? రమ్మంటేనే వస్తావా? లేదంకుల్, కొంచెం వర్క్ ఉంది అందుకే. రిజిస్ట్రేషన్ డేట్ కన్ఫర్మ్ అయింది, అది చెప్దామని రమ్మన్నాను. ఓ, రిజిస్ట్రేషన్ డేట్ కన్ఫర్మ్ అయింది అంకుల్? అవును బాబు, August 23 రిజిస్ట్రేషన్. సూపర్ అంకుల్. జయ్, ఈసారైనా నీకు రావాల్సిన వారసత్వపాస్తి 150 తప్పకుండా నీకు రావాలి. వీలునామా ప్రకారం ఇదే లాస్ట్ డేట్. August 23 రిజిస్ట్రేషన్ జరగకపోయినా, పోస్ట్ పోన్ అయినా, ఈ ఆస్తి నీకు రాకుండా ట్రస్ట్కు వెళ్ళిపోతుంది. నీకు తెలుసు, 3 తరాలుగా ఈ ఆస్తి నీ కుటుంబానికి రాకుండా అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. మీ తాతకి ఆస్తి దక్కే టైంలో ఎవరు కొట్టి చంపేశారు, మీ నాన్న ఉరేస్తున్నాడు, అది హత్య ఆత్మహత్య ఇష్యూ అయింది. రిజిస్ట్రేషన్ డేట్ కన్ఫర్మ్ అయినందువల్ల నువ్వు కేర్ఫుల్గా ఉండాలి. అంకుల్, జైకి ఎలాంటి శత్రువులు లేరు, అందువల్ల ఈసారి ఏ ప్రాబ్లం లేకుండా ఆయన ఆస్తి ఆయనకు వస్తుంది. ఏ ప్రాబ్లము రాకుండా తన ఆస్తి తనకు దక్కాలన్నదే నా కోరిక. 5,000 కోసం హత్యలు చేస్తున్న రోజులివి. ఆస్తి విలువ 150 నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎస్ అంకుల్. ఏంటంకుల్ భయపడుతున్నారు, హత్యలు గిచ్చలు అని? రే, నువ్వెందుకు రా భయపడతావు, నిన్నెవరూ చంపరు. నువ్వెవరో సొంత తమ్ముడివా, ఆస్తిలో వాటా ఉందని చంపడానికి. నువ్వు నా కజిన్విగా, నీకేం కాదు. హే, చూడండి అంకుల్, వీడు ఎలా మాట్లాడుతున్నాడు, వీడికి ఏమవుతుందో అని నేను టెన్షన్లో ఉన్నాను. సారీ అంకుల్. ఓకే అంకుల్, మీరు చెప్పినట్టే నేను కొంచెం జాగ్రత్తగానే ఉంటాను. ఇంకేం లేదు కదా అంకుల్? వేరేం లేదు, అంతే. ఫోన్ వచ్చింది కదా అంకుల్, ఇకపై మీరేం చెప్పినా వినిపించదు. రై,
హాస్పిటల్ నుంచి ఇంపార్టెంట్ కాలా? అవును అంకుల్, ఇవాళ ఒక పేషెంట్కి ఒకే టైంలో 3 సార్లు ఆపరేషన్ చేయాలి. వీడు వెంటనే వెళ్ళి తీరాలి. ఓకే బాయ్, రేపు కలుద్దాం. ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయి. రే, నీకెప్పుడు చూడు ఇదే ధ్యాసే. మర్యాదగా నాతో దెబ్బలు తినకుండా ఇంటికి వెళ్ళు. చాలు, నైట్ సినిమాకి వెళ్దామా? చంపేస్తాను. బాయ్ రా. బాయ్. శృతి, ఏంటి సడన్ గా ఈ టైంలో? కూర్చో. నిన్ను చూడటానికే వచ్చాను. నీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? ఎనీథింగ్ ఇంపార్టెంట్? ఆఫ్ కోర్స్. ఓకే, సిట్. అన్నా, ఒక కాఫీ. కూర్చో. షాలు, చెప్పు. షాలు, అలాంటిదేం లేదు. ఫ్రీయే చెప్పు. న్యూ ఎంట్రీ షాల్ని రికమెండేషన్. మనోడు ఎవరు ఏంటని తెలియకుండానే పనిలో పెట్టుకున్నాడు. మీరు కాఫీ తాగండి. వద్దు. ఏ, ఇష్టం లేదు? కాఫీ ఇష్టం లేదా, లేదా షాల్ని ఇష్టం లేదా? సారీ శృతి. రే రాధా, ఇవాళ శృతికి డిన్నర్ మనతో పాటే. వద్దు చే, నేను బయలుదేరుతాను. హే, మనం కలిసి తిని చాలా రోజులైంది కదా, ఇవాళ తిందాం. హే, ఐ యామ్ వెరీ సారీ, జస్ట్ 2 మినిట్స్ ప్లీజ్. చెప్పు షాలు. సరే, నేను వెళ్ళి డిన్నర్ రెడీ అయ్యేందా చూసేస్తాను. శృతి ఎదురా? ఆ, ఇంతసేపు ఫోన్ లో మాట్లాడితే ఎవరుంటారు? తను ఎప్పుడే వెళ్ళిపోయింది. నీ ఫోన్ అయ్యాక చెప్పమంది. Thank you.
చాలు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. బై రా. బై. ఇప్పుడు బాల్కనీకి వచ్చి బాయ్ చెప్తావు కదా, ఇవాళ మాత్రం ఏంటి? స్నానానికి వెళ్ళిపోయావు. సర్లే పర్లేదు, నువ్వు బయటకు వచ్చి బాయ్ చెప్పు, అప్పుడే నేను పెడతాను. ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పకపోతే నేనే తలుపు తీసుకుని లోపలికి వచ్చేస్తాను. ఏంటి రాననుకుంటున్నావా? నేను లోపలికి వచ్చేస్తాను, వచ్చేస్తాను. చాలు అంకల్, 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 అంకల్. డాక్టర్ జయ్ లవర్ శాలినిని, ఆమె మావయ్యని ఇంజెక్షన్ చేసి చంపేశారు కదా? Yes, sir. అది విషం ఇంజెక్షన్ కాదు. మోడర్ కి యూజ్ చేసిన నీడిల్ మనిషి బీపీని పెంచేసి బ్రెయిన్ బ్లాస్ట్ చేస్తుందట. కానీ అందరి వల్ల ఇది సాధ్యం కాదట. పద్ధతి ప్రకారం మెడికల్ సైన్స్ చదివిన వాళ్లే ఈ మర్డర్స్ చేయగలరని డాక్టర్స్ చెప్తున్నారు. అయితే ఈ మర్డర్స్ జయ చేసింటాడని అనుమానిస్తున్నారా? మర్డర్ జరిగిన చోట్ల డాక్టర్ జయ్ ఒక అమ్మాయిని చూసినట్టు, అతను ఆమెను వెంబడించినట్టు చెప్తున్నాడు కదా సార్. అది ఈ కేసును దారి మళ్లించడం కోసం అతను చెప్పిన అబద్ధం. తొందరలోనే వాడిని పట్టుకుని లోపలేద్దాం. వాడి గురించి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయండి. షూర్ సార్.
ఆపండి, కారు ఆపండి, ఆపండి. బాబు, నా మనో నాలుగు ఒంట్లో బాగాలేదు, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, కొంచెం సాయం చేయండి బాబు. భయపడకండి, నేను డాక్టర్ని. ఎక్కడ మీ మనవరాలు? పక్కనే బాబు మా ఇల్లు. సరే, కారు ఎక్కండి. రండి డాక్టర్, రండి. ఏంటి పెద్ద, ఇల్లు తాళం వేస్తుంది ఏంటి? డాక్టర్ లోపల. లైట్ ఏంటి? ఈ ఇంట్లో ఏ లైట్ ఎలాగ? అలా వెళ్ళండి. ఇంట్లో అసలు ఎవరు ఉన్నట్టు లేదే. మేడ మీదే ఉంది నా మనవరాలు. ఇప్పుడు తనతో పాటు ఎవరున్నారు? ఎవరు లేరు. ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరే ఉంటున్నారా? అవును. మీ మనవరాలకి ఏమైంది అసలు? ఒంట్లో ఏంటి ప్రాబ్లం? ఏంటి పెద్దయినా, అడుగుతూనే ఉన్నాను, ఏం మాట్లాడు. పెద్దయినా, పెద్దయినా, ఎలా లోపలికి వచ్చారు? లేదు, నేను ఒక డాక్టర్ని. ఈ ఇంట్లో తోట పని చేస్తున్నప్పుడు అతని మనవరాలికి జ్వరం వచ్చి ప్రాణం మీదకి వచ్చింది. డాక్టర్ వచ్చి చూసేలోగా ఆ అమ్మాయి చనిపోయింది. అది చూసి తట్టుకోలేని ఆ ముసలాడు కూడా అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అప్పటి నుంచి ఏ డాక్టర్ చూసినా ఆ ముసలాడు లోపలికి తీసుకొస్తాడు. నేను ఆ విషయం తెలియక ఈ బంగ్లా చీప్ రేటుకు వస్తుందని కొనేశాను. అదే విధంగా ఆ ముసలాడు మిమ్మల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చాడు. అవును, మీరు ఏ హాస్పిటల్లో పనిచేస్తున్నారు? లోటస్ హాస్పిటల్ వర్క్ చేస్తున్నాను. ఓ, డాక్టర్ లక్ష్మీ హాస్పిటల్లో పనిచేస్తున్నారా? తను నా ఫ్రెండే, అక్కడే నిలబడిపోయారండి. లోపలికి రండి. కుదరదు, నేను జ్యూస్ తీసుకొస్తాను. ఏండి వద్దండి, చెప్తున్నా.
జయన్నా, ఏమైంది? ఏటి అదోలాగున్నారా? అడుగుతున్నాగా చెప్పరా, ఒంట్లో బాగాలేదా ఏంటి? రే, నిన్నేరా, ఏదో ఒకటి చెప్పించావరా? ఏం చెప్పంటావురా, ఏం చెప్పమంటావు? దెయ్యాన్ని చూశాను. ఒక దెయ్యాన్ని కాదు, ఒకేసారి మూడు దెయ్యాలను చూశాను. ఆ దెయ్యం నా దగ్గరికి మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తుందో తెలియట్లేదు. ఆ రోజు భూత్ బంగ్లాలో చూశానని చెప్పానే, అదే దెయ్యాన్ని మళ్ళీ ఇవాళ చూశాను. మూడు దెయ్యాలు ఒకే ఇంట్లో ఉన్నాయి. ఏంట్రా అంటున్నావు? మూడు అల్పాయసులు పోయాయేమో. లేదు, బైపాస్ లో పోయింటాయి. జయన్నా, మళ్ళీ మళ్ళీ ఆ దెయ్యం మీ కంట్లోనే పడుతుంది, కాసింత జాగ్రత్తగా ఉండండి. పొద్దున్న మంత్రం వేసి తాయితి కడతాను, వెళ్ళి స్నానం చేసి రండన్న, టిఫిన్ ఉట్టేస్తాను. ఇప్పుడు నాకేమొద్దు, కాసేపు నన్ను ఒంటరిగా ఉండమండి. జయన్న, ఇలాంటి సమయంలో మీరు ఒంటరిగా ఉండకూడదు, కావాలంటే తోడుగా ఉంటా. దీనికంటే వాడికి ఆ మూడు దయాలతోనే బాగుంటుంది. రండి. దేవన్నా, నేను ఒక అమ్మాయిని చూశానని చెప్పాను కదా, అది ఈ అమ్మాయి. ఏటన్నా దయ్యాన్ని చూశానన్నారు? అవును. యవ్వన యువతి వెళ్ళి రైలు కింద పడి ఆత్మహత్య. జయన్న, పాత పేపర్ అన్నా, డేట్ చూడండి, సంవత్సరాలు అయిపోయింది. జయన్న, మీరు నేరుగా చూశానన్న దయ్యం ఇప్పుడు పేపర్ మూలక ఇంట్లోకే వచ్చేసిందన్నా. కారణంతోనే అది మళ్ళీ మళ్ళీ మీ ఎంట పడుతుంది అన్నా. ఇక మీద మీరు జాగ్రత్తగా ఉండాలన్నా. నీతో కాస్త మాట్లాడాలి. శాలిని వచ్చిన తర్వాత నువ్వు చాలా మారిపోయావురా. ఇన్ఫ్యాక్ట్ ఓపెన్గా చెప్పాలంటే నువ్వు పిచ్చివాడులా ఉన్నావు. నీ చీఫ్ డాక్టర్ కూడా నీ గురించి చెప్పి బాధపడ్డాడురా. నీకు వెంటనే పెళ్లి చేయాలంటున్నారు. నాకెందుకో వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అనిపిస్తుంది, అందుకనే నీకు తొందరలో పెళ్లి చేయాలని డిసైడ్ చేశాను. రే, నువ్వు ఇంకోసారి పెళ్లి గురించి మాట్లాడావో, నేనేం చేస్తానో నాకే తెలీదు. అదంతా నాకు తెలీదు, నువ్వు పెళ్లికి ఒప్పుకుంటున్నావు. ఇదిగో ఈ ఫోటోలు చూడు.
ఈ అమ్మాయి ఎవరు? పోరా, నీ ఇష్టం వచ్చినట్టు తిట్టి ఇప్పుడు అడుగుతున్నావా? నేను చెప్పను. రేయ్, చెప్పరా, ఇదెవరు? ఓ, ఈ అమ్మాయా? ఈ అమ్మాయి పేరు హరిణి. అమ్మా నాన్న లేరట, ఏదో పేదపిల్ల అన్నారు. ఇంతకు ముందే నేను తన్ను చూశాను. అయితే మంచిదే. దెయ్యంగా చూశాను. నేను ఇదివరకే చెప్పాను, ఆ దెయ్యం తనే. దెయ్యమా? కనిపెడతాను. తన్నే పెళ్లి చేసుకుని తన నన్నెందుకు వెంటాడుతుందో తెలుసుకుంటాను. రే వద్దురా, అందరికి పెళ్ళైన తర్వాతే పెళ్ళాం దెయ్యంగా వస్తుంది. నీకు దెయ్యమే పెళ్ళాంగా వస్తుంది. దీనికి నేను ఒప్పుకోను. నువ్వేంట్రా ఒప్పుకునేది? నేను ఫిక్స్ అయిపోయాను. రే, సార్, శాలిని మర్డర్ కేసులో మనం అనుమానిస్తున్న డాక్టర్ జైకి రోజు రిజిస్టర్ హౌస్ లో మ్యారేజ్ సార్. ఓ, నా అనుమానం నిజమైంది. అతను లవర్ చనిపోయిన కొద్ది రోజుల్లోనే పెళ్లి చేసుకుంటున్నాడా? కన్ఫర్మ్డ్గా ఇది ప్రీ ప్లానే. నువ్వే చూస్తావుగా, వాడు ఈ అమ్మాయితో కూడా ఎక్కువ రోజులు ఉండడు. వాడు గురించి ఏ ఇన్ఫర్మేషన్ అందినా వాడిని వెంటనే లోపలేసాయి. ఓకే సార్. నిజం చెప్పకపోతే మక్కిలేరా కొడతా. ఎవరు నువ్వు? ఎక్కడికెళ్ళినా నా వెంట పడ్డావు కదా, ఇప్పుడు నేను నీ ముందే ఉన్నాను. చెప్పు, నీకేం కావాలి? చనిపోయిన తర్వాత కూడా ఇంకా ఇక్కడే ఎందుకున్నావు? నిజమేంటో నాకు ఇప్పుడే తెలియాలి. ఏం మాట్లాడుతున్నారండి? నాకేం అర్థం కావడం లేదు. ఏయ్, నన్ను మళ్ళీ ఫూల్ని చేయకు. ఒక సంవత్సరం క్రితమే ట్రైన్ కింద పడి చచ్చావు కదా నువ్వు. నేనా? నువ్వే. ఆ రోజు రోడ్డు మీద నా కారు ఆపి భూత్ బంగ్లాలోకి పరిగెత్తావు. ఇంకో రోజు చీకటి బంగ్లాలో రెండు దెయ్యాలతో పాటు ఉన్నావు. ఏమి తెలియనట్టు ఏంటి ఆ చూపు? ఎవరు నువ్వు? నువ్వెవరో తెలుసుకుందామని నిన్ను కావాలనే పెళ్లి చేసుకున్నాను. నన్నెందుకే టార్గెట్ చేస్తున్నావు? మీకేమైంది? మీరు దేన్నో చూసి భయపడ్డారు. రెస్ట్ తీసుకోండి, రేపు మాట్లాడుకుందాం. ఏయ్, నీ యాక్టింగ్ గురించి నాకు బాగా తెలుసే. మర్యాదగా నిజం చెప్పు, నువ్వెవరు? హలో, చెప్పు. యా, నేను వస్తాను. తప్పించుకున్న వరకు నీ సంగతి వచ్చాక చూస్తాను. వామో, ఏటీఎంలో ఉన్న డబ్బుకైనా ప్రాణం పణంగా పెట్టి కాపలా కాయచ్చు, కానీ ఇక్కడున్న సవాల్కి నన్ను కాపలా కాయమంటున్నారే. హలో. హలో, భావన చూసి ఎప్పుడు పిరికి పంద పిరికి పంద అంటావు కదా. మరి అన్నింటికీ భయపడతావు? భయపడేవాడిని పిరికి పంద అనకుండా మురికి పంది అంటారా? ఏయ్, వాట్సాప్ లో నీకు ఫోటో పంపిస్తున్నాను. 10 సవాలకి నేను కాపలా కాస్తున్నాను. ఫోటో చూసి ఈ భావ ధైర్యం ఏంటో చెప్పవే. ఎంతసేపు తొందరగా పుట్టది? చెయ్యెందుకు అణుకుతుంది? చెయ్యి షేకవకుండా పుట్టది. గ్రూప్ సెల్ఫీ తీసుకుందాం.
గ్రూప్ సెల్ఫీనా? రేయ్ ఒకే ఒక నిమిషం. మేకప్ అయినది కూడా మేకప్ చేసుకుంటుంది. రెడీ రెడీ తీరా ఫోటో. మొహమేంటి సచ్చినోళ్ళ పెట్టుకున్నా? నేను నా మొహం సచ్చినోళ్ళ ఉందా? సరే రెడీ స్మైల్. ఇక్కడ చూస్తుంటే అన్ని సచ్చి పడుకునే కదా ఉన్నాయి, కానీ ఫోన్లో ఎలా కనిపిస్తున్నాయి? నువ్వు తీసిన సెల్ఫీ ఫోటో మర్చిపోకుండా నాకు ఒక కాపీ ఇవ్వు. ఎక్కడికి వచ్చేటప్పుడు పైన పైన దానికి పైన దానికి పైన ఏంటి కళ? నైట్ డ్యూటీ వేస్తేనే నిద్రపోతావే, వెళ్ళి పని చూడు. అలాగే. సరే నేను బయలుదేరుతాను, లేదే ల్యాబ్కి వెళ్తాను. ఏ ఏంటి ఈ టైంలో ఇలా వచ్చా? జే వాట్ హ్యాపెన్? లేదు, నువ్వు స్లీపింగ్ పిల్స్ మింగి సీరియస్ గా ఉన్నావు ఫోన్ వచ్చింది. నేనా? అవును, నువ్వు సీరియస్ గా ఉన్నావని మన నర్స్ రేఖ ఫోన్ చేసింది. రేఖనా? తన ఊళ్ళో లేదు, 4 డేస్ అవుట్ ఆఫ్ స్టేషన్. ఏంటి? నాకు హాస్పిటల్ ల్యాండ్ లైన్ నుంచి ఫోన్ వచ్చింది. ఆర్ యు షూర్? ఫోన్ లో రేఖే మాట్లాడిందా? యా, ఐ యామ్ షూర్. ఇది ఖచ్చితంగా దాని పని. జే
ఆ రోజే నిన్ను మాట వినుండాల్సిందిరా. హరిణి చాలా మంచం మేరా, నేనే తన అనవసరంగా అనుమానించి. మీరు లోపలికి రండి మ్యామ్. రామ్, నువ్వు పైనే ఉన్నావు కదా. జే, నీకేమైంది? మ్యామ్, తను పైనే ఉంది మ్యామ్. చూశారు కదా మేడం, అప్పుడప్పుడు ఇలాగే మాట్లాడుతున్నారు. మ్యామ్, తను చెప్పేది అబద్ధం. హరిణి మార్నింగ్ నుంచి మన హాస్పిటల్లోనే ఉంది. నీ బిహేవియర్ అప్పుడప్పుడు కంట్రోల్ తప్పుతోందని చాలా ఫీల్ అవుతోంది. నమ్మకండి మ్యామ్, ఇది అసలు అమ్మాయే కాదు, దెయ్యం. నన్ను చంపడానికి నా లైఫ్ లోకి వచ్చింది. ఏంటి యాక్టింగ్? యాక్టింగ్ ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? తను చెప్పినప్పుడు కూడా నేను నమ్మలేదు, కానీ ఇదంతా చూస్తుంటే
నాకు నీకు పిచ్చి అనిపిస్తోంది. నిజం చెప్తున్నాను మ్యామ్, నన్ను నమ్మండి, ఇదొక దెయ్యం. ఇదంతా నీ వల్లేగా, ఎందుకే నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు? ఇలాగే మేడం, ఫస్ట్ నైట్ అప్పుడు నేను దయ్యం అని చెప్పి నన్ను కొట్టి చంపబోయారు. నిన్న కూడా ఈయన లవర్ ఫోటోని తుడిచేటప్పుడు అనుకోకుండా కింద పడి పగిలింది, అందుకు కూడా నన్ను కొట్టారు. మ్యామ్, తన అబద్ధం చెప్తుంది, నా షాలు ఫోటో పగిలిపోలేదు. నువ్వు కొంచెం మెంటలీ డిస్టర్బ్ గానే ఉన్నావు. మ్యామ్, నాకు ఏ ప్రాబ్లం లేదు. హలో మ్యామ్. రే రాధ, నువ్వు నేను కాఫీ షాప్ లో ఉన్నప్పుడు ఇది ఫోన్ చేసింది కదా, నేను సారీ చెప్పాను కదా, చెప్పరా మ్యామ్ కి? ఏమైందిరా నీకు? నేను దేవుడు మార్కెట్ కెళ్ళి కాయగూరలు తెస్తున్నావు, నువ్వేంట్రా అంటే నేను కాఫీ షాప్ కి వచ్చాను, వదిలేకి సారీ చెప్పాను అంటున్నావు, ఏంట్రా అదంతా? రే, ఏమైందిరా నీకు? నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు? ఎవరికి మెంటల్? సారీ మ్యామ్, మ్యామ్ ప్లీజ్ మ్యామ్, నన్ను నమ్మండి, నేను నిజం చెప్తున్నాను, నాకు ఏ ప్రాబ్లం లేదు. ఏయ్, నువ్వు అనుకునేదేది జరగనివ్వరా, నీ అంతం చూస్తాను చెప్తున్నా. ఎవరి దగ్గర నీ ఆటలు? నా దగ్గర. నిన్ను అసలు ఎవరు? నువ్వెవరో కూడా నాకు తెలియదు, ఎందుకే నా వెంట పడతావు? నీ చేసిన తప్పేంటి? అలా ఏడవు, చెయ్యాల్సినంత చేసి ఇప్పుడు ఏడుస్తున్నావా? రిలాక్స్ చెయ్ మ్యామ్. నాకేం కాలేదు మ్యామ్, నన్ను ఎందుకు అడ్మిట్ చేశారు? ఏయ్, ఇక్కడికి వచ్చావా? పోవే, బయటికి పో. జై, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మ్యామ్, తన అసలు అమ్మాయే కాదు, దెయ్యం, పోవే ప్లీజ్. జై, నువ్వు 2-3 డేస్ రెస్ట్ తీసుకోవాలి. మ్యామ్, ఏమీ అక్కర్లేదు మ్యామ్. షాల్ని చనిపోయిన తర్వాత నువ్వు చాలా డిప్రెషన్ లో ఉన్నావు, నీకు ఫిజికల్ గా మెంటల్ గా రెస్ట్ కావాలి. అలాంటిదేం లేదు మ్యామ్. జే, యువర్ ఏ డాక్టర్, ప్లీజ్ అండర్స్టాండ్ అండ్ కోఆపరేట్. టేక్ కేర్. జేకి నార్మల్ అయ్యేంత వరకు నువ్వు తను చూడకుండా ఉండటమే మంచిది. సారీ అమ్మా. నీకు నేను మొదట్లోనే చెప్పాను, జైని నీ సొంతం చేసుకోవడానికి నువ్వు ఆడిన నాటకాలు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి అని. ఇప్పుడు చూసావా, తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేనంతగా మెంటలీ డిస్టర్బ్ అయ్యాడు. జైకి ఫస్ట్ నైట్ జరగకుండా నన్ను నర్స్ రేఖలాగా మాట్లాడి నువ్వు సీరియస్ కండిషన్ లో ఉన్నట్టు చెప్పమన్నావు. ఇక నా పర్సనల్ విషయం గురించి మాట్లాడుకు. నేనేం చెప్పాలనుకుంటున్నాను, ఏది కరెక్టో ఏది తప్పో నాకు తెలుసు. సిస్టర్, ఆయనకి తొందరగా నయం అవ్వాలని నేను ఉపవాసం ఉండి గుడికెళ్ళి వస్తున్నాను, ఇవి భూతిని ఆయనకి పెడతారా? అలాగే మిగిలిన విభూతిని ఈ దేవుడి ఫోటోని ఆయన పిలో కింద పెట్టండి అన్నట్టు. సిస్టర్, నేను ఇవన్నీ ఇచ్చినట్టు ఆయనకి తెలియని పొద్దు. ఈ అమ్మాయిని పోయి జై డాక్టర్ దయ్యం అంటున్నారే, ఏ దైవమైనా గుడికి వెళ్తుందా, పూజలు చేస్తుందా? ఈవిడ గుడికి వెళ్ళింది నువ్వు చూసావా? ఏంటి, అబద్ధం కావచ్చు కదా. గుడికి వెళ్ళకపోతే ఏ దైవమైనా దేవుడి ఫోటో గానీ విభూతిని గానీ తాగలదా? నమ్మద్దే మంజు, ఇప్పుడు దయ్యాలని మనుషుల్లాగే చేస్తున్నాయి. భద్రకాళి, మహంకాళి, కాళి, మహంకాళి, పో.
దుష్టాత్మ ఈమెను వదిలి వెళ్ళిపో, వెళ్ళిపో. నేను వెళ్ళను. టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు నమ్మో నమ్మకపో కార్యక్రమంలో మంత్రవాది నరసింహరాజు గారి ఆశ్రమంలో భూతాలు ఆవహించిన వాళ్ళను ఎలా లైవ్ చేయబోతున్నారో మనం లైవ్ లో చూడబోతున్నాం. కెమెరామెన్ ప్రభాకర్ తో రాంబాబు, టిక్ టిక్ టీవీ. ఇప్పుడు ముందుగా స్వామీజీని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నమస్కారం స్వామీజీ. నమస్తే స్వామీజీ. ఈ కాలంలో కూడా దెయ్యాలు భూతాలు ఉన్నాయంటారా? ఇది నమ్మొచ్చంటారా? మీరు దేవుణ్ణి నమ్ముతారా? నమ్ముతాను స్వామీజీ. ఈ ప్రపంచంలో దైవశక్తి ఉన్నప్పుడు దుష్టశక్తి ఉంటుంది. భూత ప్రేత పిశాచులు పట్టిన వారు, చేతబడులు చేయబడిన వారు విముక్తి కోసం నా దగ్గరకు వస్తూ ఉంటారు. ఏ మనిషి అయినా భూత ప్రేతాలకు ఎదురు నిలిచి పోరాడి గెలవలేడు. నీ సమస్య ఏంటో చెప్పావు కదా, ఇక నువ్వు భయపడకు. నువ్వు చెప్పినట్టు నీ భార్యగా వచ్చిన దుష్టశక్తిని పట్టుకున్నంత మాత్రాన నీ సమస్య తీరిపోదు. దాంతోపాటు ఇంకా రెండు దుష్టశక్తులున్నాయి. అందువల్ల ఆ ముగ్గురిని నువ్వు ఎక్కడైతే ఒకేసారి చూశావో ఆ చోటుకే నువ్వు తనను తీసుకురా. అయితే అక్కడికి తను రాదు. ఆమెను ఎలాగైనా ఒప్పించి అక్కడికి తనను తీసుకురా. మిగతా అది నేను చూసుకుంటా. కొన్ని దుర్మరణాల వల్ల ఇలాంటి ఆత్మలు వెంటాడుతూ ఉంటాయి. అలాంటి ఆత్మీయ అమ్మాయి. ఇలాంటి దుష్టశక్తులు నీ చుట్టూ ఉన్న వారిని కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడిస్తాయి. నిన్ను ప్రశాంతంగా బతకనివ్వవు. సరే, ఈరోజు రాత్రి సరిగ్గా 12 గంటలకి ఆమెను అక్కడికి తీసుకురా. ధైర్యంగా వెళ్ళు, నీ సమస్యను నేను తీరుస్తాను. అలాగే స్వామి. జయన్న, అన్నా రండన్నా. అన్నా మీకేం కాకూడదని ఇవాళ పొద్దున కూడా ఏడుకొండల స్వామిని ఏడుకున్నానన్నా. అన్నా మీరు ఆరోగ్యంగా వచ్చారు, అదే సాలన్నా. రాదన్నా. హరిణమ్మ, హరిణమ్మ. రీ జయ్, ఎలా ఉన్నావురా? రీ సారీరా, ఆ రోజు అది కోపంలో నిన్ను కొట్టేశాను, తప్పుకనుకోకు. వదిలేరా, ఏదో ఫస్ట్ టైం కొట్టినట్టు ఫీల్ అవుతున్నావు. 6 ఏళ్ల వయసులో రక్తం కారేలా కొట్టావు కదరా. సినిమా నచ్చిందా? నచ్చలేదు. ఏ, నాకు బాగా నచ్చింది. చాలా థ్రిల్లింగ్, భయమేసింది. దెయ్యం సినిమాలు నీకు నచ్చుతాయని నాకు తెలుసులే. ఎలా తెలుసు? ఏమండి, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? చెప్తాను. వద్దండి. రా. నేను రానండి, మనం వెళ్ళిపోదాం, నాకు భయం వేస్తుంది. అమ్మ చెప్తున్నానుగా.
తలుపులేసి ఉన్నాయండి. ఇప్పుడు వెళ్ళిపోయి రేపు ఉదయం వద్దాం. మాట్లాడకుండా వస్తావా? చాలా చీకటిగా ఉంది, నాకు భయంగా ఉందండి. ఏ, ఇక్కడ లైట్లు ఉండవని నీకు తెలీదా? ఓవరాజ్ చేయకు, నువ్వు లోపలికి రావని నాకు తెలుసు. వద్దండి ప్లీజ్. ఎక్కడికి వెళ్ళావరా ఇంత లేట్గా వస్తున్నావు? అన్నా, మీరు హరినామ్మను బయటికి తీసుకెళ్తానని తీసుకెళ్లేదు కదా, అందువల్ల కోపగించుకొని భోజనానికి కూడా రాకుండా పైనే ఉన్నారన్నా. హరిని పైనే ఉందా? అవునన్నా. హరిని, హరిని, ఏంటి ట్రిక్సా? వాళ్ళని అంతం చూస్తాను. రావే, రా. రే, ఏమైందిరా నీకు? అది నేను కొట్టద్దురా. రేదరా, దీని గురించి నీకు ఏమి తెలియదు. రే జై, ఆగరా అన్నా. వదిన మంచిదిరా జై. రే ఆగరా జై అన్నా. చేస్తున్నావు రే, వదిలేరా. ఆపారా అతను. రావే రే జై, వదిలే. వదిలే ఆగరా అన్నా. రే జై ఆగరా, నా మాట వినరా. ఎందుకు రాయరా ఆగరా? రే జై అన్నా. రే ఏమైందిరా నీకు? వదిరా పాపరా జై ఆగరా జై. రే రే ఏంట్రా? రే రే ఆగరా. రే జై ఏంట్రా? రే ఆగరా ఏంట్రా చేస్తున్నావు? ఇప్పుడేంటి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతే కదా. వెళ్ళిపోతాను, శాశ్వతంగా వెళ్ళిపోతాను. పోవే. వదిన ప్లీజ్, తొందరపడద్దు వదిన. ఇంతకు మించి నా వల్ల కాదు, నన్ను వదిలేయండి, నేను ఎటో వెళ్ళి చేస్తాను. వదిన. అమ్మా ఇంత రాత్రిగా అక్కడికి వెళ్తారమ్మా? వద్దమ్మా. అమ్మా
మంచివారా నువ్వు? ఇలా వదిలిని అన్యాయంగా కొట్టి పంపించావు కదరా. ఈ పాప నేను ఊరికే వదలదు. నీకు దన్నవరా బాబు, నువ్వు అక్కడవే ఉండు. మేము కూడా ఊరెళ్ళిపోతాం, లేకపోతే మమ్మల్ని దయ్యం అనుకుని తరివేస్తావు. నీలాంటి పిచ్చోడితో మేము ఉండలేవరా. అన్నా, ఏంటి అన్నా? జయన్న చెప్పిందంత నిజమే. నా కళ్ళారు చూశాను, హరిణి అమ్మ దయ్యమే. రే మూసుకోరా ముందు. జయ్ నీతో ఇలా మాట్లాడమన్నాడా? దేవుడు, నిజంగా నువ్వు దయ్యాన్ని చూసావా? మీ మీద చూశానన్నా. రాదన్నా, జయన్న కాలింగ్ బెల్.
డాక్టర్ జై ఇతరే సార్. నీ వైఫ్ హరిణి శవం రైల్వే ట్రాక్ మీద దొరికింది. అది యాక్సిడెంట్ కాదు, సూసైడ్. దాని గురించి నిన్ను విచారించాలి. సార్, తను నిన్న రాత్రి కాదు, సంవత్సరం క్రితమే ట్రైన్ కింద పడి చచ్చిపోయింది. తను ఆత్మహత్య చేసుకుని ఆత్మగా ఇక్కడ తిరుగుతోంది. ఏంటి వాగుతున్నావు? అవును సార్, తను ఒక దెయ్యం. దేవన్న, పోయిన సంవత్సరం పేపర్లో హరిణి ట్రైన్ కింద పడి చచ్చిపోయినట్టు ఒక న్యూస్ వచ్చింది కదా, వెళ్ళి ఆ న్యూస్ పేపర్ తీసుకురండి. ఏ పేపర్ అన్నా? పోయిన సంవత్సరం పేపర్లో హరిణి చచ్చిపోయినట్టు ఒక న్యూస్ వచ్చింది కదా, నేను కూడా సేఫ్గా తీసి పెట్టమన్ననే, అది తీసుకురండి. ఏమంటున్నారన్నా? రాదన్న, జయన్న మళ్ళీ ఏదేదో అంటున్నారు. సార్, జైకి చాలా ప్రాబ్లం ఉంది, ట్రీట్మెంట్లో ఉన్నాడు. నైట్ కూడా మెంటల్గా కంట్రోల్ తప్పి వద్దని అన్యాయంగా కొట్టి పంపించారు సార్. కృష్ణ, నేను చెప్పలేదు? ఇతని టార్చర్ తట్టుకోలేకే హరిణి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుంది. సార్, నా మాట నమ్మండి, వీళ్ళిలో తేడాగా మాట్లాడడానికి కూడా కారణం ఆ దెయ్యమే. తను ఇంతకు ముందే అలా చాలా చేసింది, ఇది ఖచ్చితంగా దాని పనే. అదంతా ఎవరి పనో నాకు తెలుసు, ముందు స్టేషన్కి నాడు. సార్ ప్లీజ్. మిస్టర్, ఏదైనా ఉంటే స్టేషన్కి వచ్చి మాట్లాడు. సార్, నేను ఆల్రెడీ చెప్పాను కదా సార్, వాడికి మెంటల్గా ప్రాబ్లం ఉందని, ట్రీట్మెంట్లో ఉన్నాడని. హలో, నా ముందే ఇలా బిహేవ్ చేస్తావా? స్టేషన్కి రా, ఎంక్వైరీ చేయాలి. నేను ఎక్కడికి రాను సార్. ఏంటి, మర్యాదగా పిలిస్తే రావా? హరిణి మాత్రమే కాదు, నీ లవర్ శాలిని చావుకు కూడా నువ్వే కారణమని నాకు తెలుసు. రా. చేతి. ఏంటి, బెదిరిస్తున్నట్టు మాట్లాడుతున్నావు? వద్దు కృష్ణ, వద్దు. వీడు నార్మల్ కండిషన్లో లేడు, ఏదో మెంటల్ ప్రాబ్లం ఉంది. వీడిని మనం అరెస్ట్ చేయలేదు, హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. వాడి కండిషన్ నార్మల్కి వస్తే గానీ మనం వాడిని అరెస్ట్ చేయలేం. అండర్స్టాండ్? అర్థమైంది సార్. హలో ఇన్స్పెక్టర్. డాక్టర్, జై సైకలాజికల్లీ చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు. హిజ్ మైండ్ ఈజ్ నాట్ ఇన్ హిస్ కంట్రోల్, అందువల్లే అలా చీప్గా బిహేవ్ చేశారు. వెరీ సారీ, ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్. ఎస్ డాక్టర్, ఐ అండర్స్టాండ్. ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్. హలో డాక్టర్. చెప్పండి సార్. జైకి ఎనీ ఇంప్రూవ్మెంట్? నో సార్, నో ఇంప్రూవ్మెంట్. He needs special treatment for his mental illness. కాబట్టి జేని కేఎంసీకి షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం. డాక్టర్, మీరు హెల్ప్ చేయాలి. చెప్పండి సార్. ఇంకా 2 రోజుల్లో జైకి రావాల్సిన వారసత్వ పాస్ట్ లీగల్ రిజిస్ట్రేషన్ ఉంది. మీకు తెలుసు, 3 తరాలుగా ఈ రిజిస్ట్రేషన్ వాయిదా పడుతూనే ఉంది. ఇప్పుడు వీలునామా ప్రకారం ఇదే ఫైనల్ డేట్. ఈ డేట్లో రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయినా పోస్ట్ పోన్ అయినా జైకి దక్కాల్సిన ఆస్తి మొత్తం తనకు దక్కకుండా పోతుంది. సో రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు 2 రోజులు జై మీ హాస్పిటల్లో ఉంటే మంచిది మేడం. జై ఫ్యూచర్ కోసం మీరు హెల్ప్ చేయాలి. ష్యూర్ సార్. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, చాలా ఇంపార్టెంట్, రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు జైకి మెంటల్ ప్రాబ్లం ఉన్నట్టు బయట ఎవరికి తెలియకూడదు. డెఫినెట్లీ సార్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే సార్. Come in. రమ్మంటే లోపలికి రండి అని చెప్తున్నానుగా.
మ్యారేజ్ సర్టిఫికెట్ రిజిస్టర్ ఆఫీస్లో రెడీగా ఉంది. నేను కలెక్ట్ చేసుకొస్తాను. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీగా ఉంది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఫ్రైడే రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక జైకి 150 కోట్ల ఆస్తి వస్తుంది. ఆ తర్వాత 2 ప్లాన్లు. జైని పూర్తిగా పిచ్చివాడిని చేసి మెంటల్ హాస్పిటల్లో చేర్పిస్తాం. ఆ తర్వాత జై ఆస్తి 150 కోట్లు మా చేతికొస్తాయి. నేను నా రాధ లైఫ్ లాంగ్ హ్యాపీగా గడిపేస్తాం. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఫ్రైడే రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక జైకి 150 కోట్ల ఆస్తి రాబోతుంది. ఆ తర్వాత 2 ప్లాన్లు. జైని పూర్తిగా పిచ్చివాడిని చేసి మెంటల్ హాస్పిటల్లో చేర్పిస్తాం. తర్వాత జై ఆస్తి 150 క్రోర్స్, 150 కోట్లు మా చేతికొచ్చి చేరతాయి. నేను నా రాధ మాకు నచ్చినట్టుగా బతుకుతాం. నేను ప్రాణాలతో ఉండగానే రైలు కింద పడి చచ్చిపోయానని పేపర్లో న్యూస్. అందుకు నేనే నా ఫోటోని ఇస్తున్నాను. తలుచుకుంటే నవ్వుస్తోంది. జైని పిచ్చోడిని చేసి నేను నా రాధ వాడి ఆస్తిని అనుభవించాలి. ఈ రోజు నుంచి జైని కన్ఫ్యూజ్ చేసి వాడికి పిచ్చక్కేలా చేస్తాం. జై కారుస్తోంది, ఇదిగోండి తొందరగా తీసుకోండి. జై షాలిని పెళ్లి చేసుకుంటే మా టోటల్ ప్లాన్ స్పాయిల్ అయిపోతుంది. అందుకే షాలిని. నమస్తే అమ్మా. రా శాలిని, నిన్ను చూడడానికి వచ్చారు. కొంచెం వెయిట్ చేయండి, వచ్చేస్తాను. మీరు కూర్చోండి, నేను కాసేపు క్యాండీ క్రష్ ఆడుకుంటాను. క్యాండీ క్రష్ అంటే? అంటే ఏంటో తెలియదు. తనెవరు? నీ కూతురా? చెల్లెలండి. ఉద్యోగం కోసం ఇక్కడికి వచ్చావా? సరిపోయిందిలే. ఫోన్
అంకిల్ హే నీవు అనుకున్నట్టు జైని కన్ఫ్యూజ్ చేసి పిచ్చోడిని చేయలేకపోతున్నావు. అందుకే ఇంకో ప్లాన్ వేశాం. జైని బూత్ బంగ్లా తెరపించి రా, పని కరెక్ట్గా చేయాలి. ఇంట్లో అసలు ఎవరు ఉన్నట్టు లేదే. ఇప్పుడు తనతో పాటు ఎవరున్నారు? ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరే ఉంటున్నారు. అవును. మీ మనవరాలకి ఏమైంది అసలు? ఒంట్లో ఏంటి ప్రాబ్లం? ఏంటి పెద్దయినా? అడుగుతూనే ఉన్నాను, ఏం మాట్లాడు. పెద్దయినా పెద్దయినా ఎవరు మీరు? ఎలా లోపలికి వచ్చారు? మిమ్మల్ని అడుగుతున్నాను, ఎలా లోపలికి వచ్చారు? లోపలికి రండి. చెప్పు దేవుడు. హలో, నేనే మాట్లాడేది. చెప్పండి వదిన. జాగ్రత్తగా మాట్లాడు, వాడికి దొరికిపోతావు. నేను ప్లంబర్కి ఫోన్ చేసి చెప్పా, ఇంకో 2 hours ఇంటికి వస్తా అన్నాడు. ఓకే డీ, మనం అనుకున్నట్టు మాట్లాడి రా. ఇవాళ సరి చేద్దాం. ఓకే వదిన, బాయ్. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం ఏంట్రా? ఫోన్ వదిన, ఒక్క నిమిషం. జై మీతో మాట్లాడాలి. హలో, చెప్పండి. సారీ. ఎందుకండి సారీ? ఏంట్రా ఇది? ఇది నీకు ఒక ఎంబారసింగ్ సిచ్యువేషన్. నాకు హలో 2 సార్లు చెప్తే ఓకే, సారీ కూడా 2 సార్లు చెప్తావా? ఇప్పటికీ నాకేం పని లేదు, నేను వస్తా. బాయ్. Thank you.
చాలా సంతోషంగా ఉన్నాను. ఫ్రైడే రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక జేకి 150 కోట్ల ఆస్తి వస్తుంది. ఆ తర్వాత ఏం చేసావు? జైన్ చంపేశావా? జై రే, ఏంట్రా ఏంటి అంత ప్రేమ? నేను నీకు ముందే చెప్పాను వీడిని చంపేసి వీడి ఆస్తి మనం పంచుకుందామని, కానీ నువ్వే ఒప్పుకోలేదు. వీడు చావకూడదు కానీ వీడి ఆస్తి మాత్రం మనకు కావాలని నువ్వే చెత్త ప్లాన్ వేశావు. ఇప్పుడు వాడి ఆస్తి మనకి రావడానికి ముందే వాడిని చంపేలా చేస్తున్నావురా? ప్లీజ్ జైన్ చంపొద్దు. చంపకుండా వీడిని ఇలాగే ప్రాణాలతో వదిలేసి నేను జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవాలా? పనికి మాలిన దద్దమ్ములా ఉంటూ నా జీవితాన్ని నాశనం చేసావు కదరా. నేను దర్జాగా బతకాలనుకున్నాను. ప్రతి ప్లాన్ ఎంతో కష్టపడి ఎన్నో రోజులు పోరాడి ఇంకో 2 రోజుల్లో 150 కోట్లు మన చేతికి వచ్చిండేవి. అంతా పోయింది పోయింది, నాశనం అయిపోయింది పోయింది. ఒకటి మంచోడిలా ఉండు లేదా చెడ్డోడిలా ఉండు. ప్రేమించింది నీ ఆస్తి కోసం. ఆస్తి లేనప్పుడు నువ్వెందుకురా నాకు?
బాయ్. మమ్మీ. ఏంటమ్మా? ఇలా చూడు. షాలు, నా ఫోన్ తీయకూడదని నీకు ముందే చెప్పానా? ఇవ్వు. షాలు, దట్స్ నాట్ ఎ టాయ్. డాడీ నీకు ఒక ఫోన్ కొనిచ్చారు కదా, దాంతో ఆడుకో. ఇవ్వు. నేను మమ్మీ డాడీ ముగ్గురం కలిసి వచ్చాం. అందులో బలూన్, డాగ్, మంకీ అన్ని పక్క పక్కనే వచ్చాయి. నేను జాలీగా ఫీల్ అయ్యాను. నేను నా దగ్గర ఉన్న ఐస్ క్రీమ్ ని మంకీకి ఇచ్చాను, కానీ ఆ మంకీ వద్దని చెప్పింది, కాబట్టి బ్యాడ్ మంకీ. షాలు, మమ్మీ సారీ. రామ్మ బుజ్జి తిందా.